हाय अंडी, वेलकम टू कविताज किचन। ई रोजु एग मलाई करी ए विधंगा प्रिपेर चेयालो मीकु चूपिस्तानु। चाला बागुंटुंदंडी इदि, रोटी राइस एंदुलोकैना वेसुकोनि तिनोच्चु। एग मलाई करी प्रिपेर चेयडानिकि कावाल्सिन पदार्थालु, मुंदुगा ఒక మిక్సీ జార్ తీసుకొని 2-3 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి, ముక్కలు చేసి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. మూత పెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు మంచిగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టి 1 గ్లాసుడు పాలు పోసుకోవాలి. అలా పాలు పోసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలే వరకు. ఇప్పుడు మసాలాలో యాడ్ చేసుకుందాం. అందులో 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మసాలా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలు వేసినాక సన్నని మంట మీద 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలే వరకు. చూడండి, అంత పైకి కొంచెం ఆయిల్ తేలింది. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలా వేసుకొని దాన్ని కూడా కలుపుకున్న తర్వాత మనం ఉడికించిన ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మెల్లగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎగ్గులు లేకుంటే అంతా చిరిమిపోతాయి. అలా 2-3 నిమిషాలు సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలింది. చూడండి, ఎగ్ మలాయ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, ఆయిల్ అంతా పైకి తేలింది. మీరు రైస్లో కానీ రోటీలో కానీ ఎందులో తిన్నా చాలా బాగుంటుంది.